హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ రిషా. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈ రోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి కాకినాడ స్పెషల్ చిట్టి పెసరెట్టు. దీన్ని రెగ్యులర్ గా మనం చేసుకునే పెసరెట్లా కాకుండా డిఫరెంట్ పద్ధతిలో చేస్తారు. సో దానివల్ల దీని టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ చిట్టి పెసరెట్కి మెయిన్ స్పెషల్ ధనియాల కారపొడి. సో మరి ఆ ధనియాల కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే దీంట్లోకి కాంబినేషన్ గా సింపుల్ గా ఒక చట్నీని కూడా చేసి చూపిస్తాను. మరి మీరు కూడా ఈ చిట్టి పెసరెట్ని పర్ఫెక్ట్ గా ఎంతో టేస్టీగా ఇంట్లో చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పొట్టు పెసరపప్పును తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగేసి దీన్ని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత దీన్ని బాగా కడిగి పొట్టు తీసేసి పప్పును మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక గుప్పెడంత పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే దీన్ని మనం కొంచెం పెసరెట్ మీద వేస్తాం, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ మిగిలిన పప్పునంతా కూడా వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసేసుకొని తర్వాత ఇందులోనే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఇంచుల వరకు అల్లాన్ని పైపొట్టు తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుని వీటిని అన్నిటినీ ఫస్ట్ లైట్గా గ్రైండ్ చేసేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండినంతా కూడా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోండి. పెసరెట్ చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది, లేదంటే అంత బాగుండదు చూడడానికి. పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, బాగా పల్చిగా మాత్రం అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇంక పిండితో వెంటనే మనం పెసరెట్లు వేసేసుకోవచ్చు, దీన్ని పులి పెట్టక్కర్లేదు. అలాగే పెసరెట్ మీద వేసుకోవడానికి కావాల్సిన వాటిని అన్నింటినీ కూడా ముందుగానే ఇలా రెడీ చేసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు పెసరెట్ వేసుకోవడానికి ప్యాన్ని వేడి చేసుకుని కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకుని తర్వాత కొంచెం పిండిని పెనం మీద వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం లావుగా చిన్న సైజులో వేసుకోవాలి. లైట్గా ఇలా స్ప్రెడ్ చేస్తూ దీన్ని వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, అలాగే ఇందాక వడపప్పుని కొద్దిగా పక్కకు తీసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని కొంచెం వేసుకోండి. తర్వాత దీనికి మెయిన్ టేస్ట్ని ఇచ్చే ధనియాల కారపొడిని కొంచెం చల్లుకోండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తాను మీకు. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకుంటే అట్లో కతుక్కుపోతాయి, ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసుకుని వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. నెయ్యితో కాలిస్తే ఈ పెసరెట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ వాడుకోవచ్చు మీరు. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసుకుని దీని మీద ఇంకొంచెం నెయ్యి వేసుకుని 2 వైపును కూడా కాల్చుకోండి. ఈ విధంగా పెసరెట్ని 2 వైపులన దోరగా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంక మనకి చిట్టి పెసరెట్ రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసేసుకుని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మరి ఎంతో టేస్టీగా చిట్టి పెసరెట్ రెడీ అయిపోయింది. మరి దీని మీద వేసుకున్న ధనియాల కారపొడిని కూడా మీకు చేసి చూపిస్తానన్నాను కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 15-20 వరకు ఎండుమిర్చిని మంటలు లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి. ఈ విధంగా ఎండుమిర్చిని ఫస్ట్ వేయించేసుకుని తీసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం ఆయిల్ మిగులుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ధనియాలను వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఉసిరికాయ సైజున చింతపండును కూడా వేసుకుని వీటిని అన్నింటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చింతపండును కూడా ఇందులోనే వేసుకుని వేయించుకోండి, అప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు చక్కగా నలిగిపోతుంది. ఇలా వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లనివ్వండి. ఇవి చల్లారేలోపు వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసుకుని తీసుకున్న తర్వాత ధనియాల మిశ్రమం చల్లారిపోతే దాన్ని కూడా ఇందులో వేసేసుకొని తర్వాత రుచికి సరిపడా ఇందులో ఉప్పు వేసుకుని వీటిని అన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ గ్రైండ్ చేసేసుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంక మనకి ధనియాల కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని అట్టు మీద కొంచెం చల్లుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ధనియాల కారపొడిని మనం పెసరెట్లు వేసుకునే ముందే చేసుకోక్కర్లేదు, ముందుగా రెడీ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. ఇది 1-4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. మూతగట్టిగా ఉన్న బాక్స్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మంచి కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో 4 లేదా 5 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుని వీటిని దోరగా వేయించేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఇందులో 1/2 చిప్ప వరకు కొబ్బరిని
పైన బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా దాన్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీనివల్ల కొబ్బరి పచ్చడి చూడడానికి వైట్ కలర్ లో బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత రెండు పూట తీసుకుని వెల్లుల్లి రెబ్బలు చిన్న చింతకాడ అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుని వీటిని అన్నిటిని ఫస్ట్ లైట్ గా గ్రైండ్ చేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇందులో 1/2 టీస్పూన్ మినపప్పు 1/2 టీస్పూన్ ఆవాలు 1/2 టీస్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించేసుకుని ఈ తాలింపంతా వేగిన తర్వాత దీన్ని చట్నీలో వేసుకుని కలిపేసుకోవడమే ఇలా చాలా సింపుల్ గా కొబ్బరి చట్నీ చేసుకుని దీన్ని చిట్టు పెసరట్కి కాంబినేషన్ గా తీసుకోండి చిట్టు పెసరట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా చిట్టు పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ విధంగా పెసరట్ మీద కొంచెం ధనియాల కారపొడి జల్లుకుని వడపప్పును వేసుకుని వీటిని నేతితో కాల్చి ఇలా కొబ్బరి చట్నీ కాంబినేషన్ గా తినండి ఆహా అనాల్సిందే మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ఒకసారి చేసి టేస్ట్ చూడండి మీరు గనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోకండి అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.